హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్కి సంబంధించిన అన్ని డౌట్స్ క్లారిఫై చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరింతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే పొందొచ్చు. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే జియో 100% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 399తో రీఛార్జ్ చేసుకుంటే మనకి 399 రూపీస్ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. దానికి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను వీలైనంత తొందరగా అవి ఆన్సర్ చేస్తాను. చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, మనం ఈ క్యాష్ బ్యాక్ కోసం ఎక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు ఈ 100% క్యాష్ బ్యాక్ పొందడం కోసం 399తో ఎక్కడ రీఛార్జ్ చేసినా పర్వాలేదు. మీరు మైజియో యాప్ లోనే కాదు, ఫోన్పే, అమెజాన్ పే ఇలాంటి యాప్స్లో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు బయట రీఛార్జ్ షాప్లో రీఛార్జ్ చేసుకున్నా కానీ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే మీరు అమెజాన్ పే లేదా ఫోన్పే పైన కానీ రీఛార్జ్ చేసుకుంటే మీరు 399తో రీఛార్జ్ చేసుకుంటారు, కానీ మీకు 499 క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే కింద ఇంకొక వీడియో లింక్ ఉంది, ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే వౌచర్ ఎక్స్పైరీ, ఈ వౌచర్స్కి ఎక్స్పైరీ లేదండి, మీరు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అడుగుతున్నది ఏంటంటే వౌచర్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని. యాక్చువల్గా 399తో రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ వౌచర్స్ 8 వస్తాయి అనమాట. అయితే కొంతమంది ఏమడుగుతున్నారంటే ఈ వౌచర్స్ని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని. లేదు, ఇలా వచ్చే వౌచర్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే మాత్రం కుదరదు. ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే మనం మల్టిపుల్ రీఛార్జెస్ చేసుకోవచ్చా. డెఫినెట్ గా మల్టిపుల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం 399తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 50 రూపీస్ వౌచర్స్ 8 వస్తాయి, అలాగే ఆ ప్లాన్ వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ఇక మీరు సెకండ్ టైం 399తో రీఛార్జ్ చేసుకుంటే 8 వౌచర్స్ వస్తాయి, 50 రూపీస్ వాల్యూ గల 8 వౌచర్స్ వస్తాయి, కానీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 డేస్ మాత్రమే. ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకుంటే 8 వౌచర్స్ వస్తాయి ప్లస్ ప్లాన్ వ్యాలిడిటీ 84 డేస్. సెకండ్ టైం రీఛార్జ్ చేసుకుంటే 8 వౌచర్స్ వస్తాయి కానీ 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. మరికొందరు ఈ వౌచర్స్ మనం రిడీమ్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు 399తో ఒకసారి రీఛార్జ్ చేయించుకుంటే 8 వౌచర్స్ వస్తాయి. మీరు నెక్స్ట్ టైం 51 రూపీస్ లేదా ఆ పైన ఏదైనా రీఛార్జ్ చేసుకుంటే ఈ వౌచర్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ టైం 399తో రీఛార్జ్ చేయించుకుంటే, కేవలం 399 కాదు ఏ రీఛార్జ్ చేసుకున్నా టోటల్ రీఛార్జ్ అమౌంట్లో నుంచి 50 రూపీస్ కట్ అవుతుంది, మిగతా అమౌంట్ మీరు పే చేయాలన్నమాట. అయితే ఈ వౌచర్స్ అన్ని ఒక్కసారి ఉపయోగించుకోవడానికి అయితే కుదరదు, మీరు ఒక్క రీఛార్జ్ ట్రాన్సాక్షన్కి ఒక్క వౌచర్ మాత్రమే ఉపయోగించగలరు. ఇంకొంతమంది అడుగుతున్న విషయం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్లాన్ పైన రీఛార్జ్ చేసుకోవచ్చా అని. అయితే చాలామంది పెట్టిన కామెంట్లు ఏంటంటే వాళ్ళ ప్లాన్స్ నవంబర్లో ఎక్స్పైర్ అవుతున్నాయి. మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ నవంబర్లో ఎక్స్పైర్ అయినా కానీ మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 399తో రీఛార్జ్ చేయించుకుంటే నవంబర్లో మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఆ తర్వాత ఇప్పుడు మీరు రీఛార్జ్ చేస్తున్న ప్లాన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు ఫోన్పే కానీ అమెజాన్ పేలో కానీ ఇదే 399తో రీఛార్జ్ చేసుకుంటే 500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మామూలుగా అయితే మీకు 399 మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది, కానీ అమెజాన్ పే లేదా ఫోన్పే పైన మీరు రీఛార్జ్ చేస్తే 499 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఆ ఆఫర్ని డెఫినెట్గా ఉపయోగించుకోండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వీలైనంత తొందరగా నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరింతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.